బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఇప్పుడు రాహుకేతు పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం అనేది ఉంటుంది అసలు ఎప్పుడు చేయించుకోవాలండి ఆ పూజ ముందు మా రాహుకేతువులు అనేటువంటి గ్రహాల గురించిన పరిజ్ఞానం ఉండాలి ఈ రాహువుకేతువు కూడా నవగ్రహాలలో మనం చూసినట్టయితే మిగతా వాళ్ళందరూ దేవతలే కేతువు మాత్రమే రాక్షస గ్రహాలు అందుకనే ప్రతి గ్రహము కూడా సవ్యంగా సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే రాహుకేతువులు మాత్రం అపసవ్యంగా వక్రీకరించి వెనక్కి ప్రయాణం చేస్తారు నిజానికి ఇది ఖగోళ పరిజ్ఞానం ఉండేటువంటి వారు ఇంకా ఎలా తెలుసుకోవచ్చు అంటే మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అయితే ఇదే మాదిరిగా తిరగడు భూమికి సూర్యుడికి తిరిగేటువంటి కక్ష ఐదు డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది ఇది ఇదంతా కూడా భూమి యొక్క పరిధి అనుకుంటే చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు కొంచెం ఐదు డిగ్రీల యాంగిల్ తోటి ఈ చంద్రుడు భూమి యొక్క పరిధిని ఎక్కడైతే కట్ చేస్తున్నాడో ఆ రెండు పాయింట్లని రాహు అని కేతు అని అంటారు ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పాయింట్లు మాత్రం వెనకకి ప్రయాణం చేస్తూ ఉంటాయి అందుకనే కాలసర్ప దోషం అనేటువంటి ఒక దోషం పట్టిన వాళ్ళకి ఏం చెప్తారంటే రాహుకి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ పడిపోతే దాన్ని అంట నిజానికి అలా ఉండకూడదు ఎందుకు ఈ రెండు పాయింట్ల మధ్యలో భూమి మీద నుండి చూసినప్పుడు గ్రహాలన్నీ రెండు పాయింట్ల మధ్యలో గనక పడిపోతే అప్పుడు పుట్టేటువంటి వారి యొక్క జీవన గతులు కొంత ప్రభావితం అవుతాయి అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పారు ఇది ఖగోళ పరిజ్ఞానంతో మనం చూస్తే అలాగే ఇప్పుడు జ్యోతిష పరిజ్ఞానంతో చూస్తే ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు చాలా రకాలైనటువంటి దోషాలని ఇస్తారు జాతకంలో నాగదోషాలకి సర్పదోషాలకి కాలసర్ప దోషాలకి అలాగే కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఈ పితృదోషాలకి వీటన్నిటికీ కారణం కూడా ఈ రాహుకేతువులే ఈ తమోగ్రహాలు తమోగ్రహము అంటే వాళ్ళకు ఉండేటువంటి స్వభావం తామసికమైనటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారికి సంబంధించినటువంటి కాలాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకి మనకి ప్రతిరోజు రాహుకాలం వస్తుంది ఆదివారం నాడు సోమవారం నాడు ఇలా రకరకాల సమయాల్లో రాహుకాలం వస్తుంది ఆ సమయంలో చేసేటువంటి దీపారాధన అలాగే రాహుగ్రహానికి సంబంధించినటువంటి సమిధ గరికపోచ అని చెప్తారు ఈ గరికతోటి గనక మనం విఘ్నేశ్వర ఆరాధన చేసిన లేదా గరికతోటి చేసేటువంటి ఏ పూజ అయినా సరే మంచి ఫలితం వస్తుంది అలాగే రాహువుకి సంబంధించినటువంటి ధాన్యం మినప్పప్పు మాషము అంటారు ఈ మినుము నిజానికి చెప్పాలంటే కొంతమంది దీన్ని మాంసంతో సమానం కింద చూస్తారు మినుముకి ఈ మినప్పప్పు దానం చేయడము ఇటువంటివన్నీ కూడా రాహుకేతువులు అనుకూలించకపోతే చేయాలి అయితే అసలు ఇటువంటి రాహుకేతువుల యొక్క పేడ ఎందుకుంటుంది గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాలు ఎందుకుంటాయి ఇదంతా కర్మ ఫలితం వల్ల వచ్చినటువంటిది పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత పురోజన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధి రూపాల్లో బాధిస్తూ ఉంటాయి తచ్చాంతి ఔషధేర్ దానేర్ జప హోమ అర్చనాది బిహి అందుకోసం మనం దానము హోమము జపము అర్చన ఇటువంటివన్నీ చేయాలన్నారు అయితే ఇప్పుడు రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు ఉదాహరణకి కాలసర్ప దోషంలో పుట్టారు లేదా సర్పదోషంలో పుట్టారు లేదా సర్పశాపము పితృదోషంలో పుట్టారు అటువంటి వారు ఏం చేయాలి అంటే ప్రత్యేకించి రాహు యొక్క మంత్రం ఉంటుంది కయానశ్చిత్వ అభవదూతి అనేటువంటి మూలమంత్రం ఉంటుంది వేదంలో చెప్పినటువంటి ప్రకారం రాహుకి ఉండేటువంటి జప సంఖ్య పద్దెనిమిది వేలు ఆ మూలమంత్రాన్ని పద్దెనిమిది వేల సార్లు జపం చేయించుకోవాలి అలాగే రాహుకి అధిదేవత ప్రత్యధిదేవత ఉంటారు వారికి జపం చేసుకోవాలి దీనిలో దశాంశం తర్పణం దశాంశం హోమం తద్దశాంశం విప్రభోజనం అన్నాడు అంటే జపం చేసినటువంటి సంఖ్యామానంలో దశాంశం తర్పణం మొదలాలి దానికి దశాంశం హోమం చేయాలి దానిలో దశాంశం బ్రాహ్మడికి భోజనం చేయాలి ఇది రాహుకేతువులకి సంబంధించి చేసేటువంటి పూజ అయితే సాధారణంగా కొన్ని క్షేత్రాల్లో ఏం చేస్తారంటే రాహుకేతువుల్ని ధ్యాన ఆవాహన షోడశ ఉపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లో ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి కూడా రాహుకేతువులకి సంబంధించినటువంటి పూజ చేయించుకోవచ్చును అయితే ప్రత్యేకించి రాహు యొక్క దేవత సర్పము నమో వస్తు సర్పేభ్యో అనేటువంటి మూలమంత్రం ఉంటుంది సర్పాలకి అందువల్ల సర్ప సూక్తంతో చేసేటువంటి అభిషేకం వల్ల కూడా రాహు దోషాలు తొలగిపోతాయి ఇది రాహుకి సంబంధించినటువంటి విషయం ఇక కేతువు కూడా కేతువు మోక్షకారకుడు కేతువుకి ధూమకేతువు అనేటువంటి ఉపగ్రహం కూడా ఉంటుంది మనం విఘ్నేశ్వరుని ఆరాధన చేసేటప్పుడు ధూమకేతవే గణాధ్యక్షాయ నమః పాలచంద్ర అయ్యన మహాని షోడనామాలతో పూజ చేస్తాం అలా కేతువుకి సంబంధించినటువంటి దోషాలని విఘ్నేశ్వరుడు పోగొట్టగలుగుతారు అలాగే ఈ రాహువుకి కేతువుకి కలిసి ఒకేసారి పరిహారం చేసుకోదలుచుకున్న వారు కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లేకపోతే గణపతి ఆరాధన కానీ లేదా శక్తికి సంబంధించినటువంటి ఆరాధన కానీ చేస్తే ఆయా దోషాలు తొలగిపోతాయి అయితే రాహుకేతువులు ఒక్కొక్క స్థానంలో ఒక్కో రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తే రాహుతుంగ యోగము అనేటువంటి ఒక ఒక గొప్ప యోగం రాహు వల్ల కలుగుతుంది అలా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహంగా కూడా రాహు ఉంటారు కాబట్టి ఆయా స్థానాలను బట్టి వారు ప్రసాదించేటువంటి దోషాలను బట్టి మనం పరిహారం చేసుకోవాలి ఖచ్చితంగా ఏ పూజ చేసినా ఏ జపం చేసుకున్నా చేసుకునేటువంటి నియమాలని అనుసరించి ఖచ్చితమైనటువంటి ఫలితం మనకి దక్కుతుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసారు కదండి రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అలానే ఎప్పుడు చేయించుకోవాలి అన్న విషయం గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువుకి సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు